జనరల్గా ఫస్ట్ అటెంప్ట్లో ఐఏఎస్ సాధించడం కష్టమని అంటూ ఉంటారు, కానీ ఫస్ట్ అటెంప్ట్లో ఐఏఎస్ సాధించాలంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఎలా ఉండాలి? ఫస్ట్ అటెంప్ట్లో ఐఏఎస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒక చిన్న కామన్ సెన్స్ పాయింట్ ఆలోచిద్దాం. జనరల్ స్టడీస్, ఎకానమీ, జాగ్రఫీ, కరెంట్ అఫేర్స్, పాలిటీ, హిస్టరీ, సైన్సెస్, ఇలా అలాగే ఒక ఆప్షనల్. అదేవిధంగా సిసెట్ పేపర్ ప్రిమినరీలో, మెయిన్స్లో ఎథిక్స్, జనరల్ ఎస్సే, ఇలా కొంత కామన్ సెన్స్ అప్లై చేస్తే మనకి ఏమర్థం అవుతుందంటే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ఎక్కువ శాతం మనకి కొంచెం హార్డ్ వర్క్, దాంతోపాటు స్మార్ట్ వర్క్, దాంతోపాటు కొంచెం ఇంటెలిజెన్స్, దాంతోపాటు కొంచెం కామన్ సెన్స్ అప్లై చేస్తూ ప్రిపేర్ అవ్వాలని అర్థం అవుతుంది. అంటే మన ప్రిపరేషన్లో ఆయుధాలు ఎక్కువ కావాలి. యుద్ధం పెద్దది. చిన్న యుద్ధానికి కురుక్షేత్ర యుద్ధానికి ఎలా తేడా ఉంటుందో, కార్పొరేట్ ఎలక్షన్స్కేను లేకపోతే కాన్స్టిట్యూన్సీ ఎలక్షన్స్కేను లేకపోతే కనుక నేషనల్ లెవెల్లో జనరల్ ఎలక్షన్స్కి తేడా ఎలా ఉంటుందో, మన పక్క ఊరికి వెళ్ళడానికేను కొంచి మన ఏ ఢిల్లీకి వెళ్ళడానికి ప్రయాణంలో ఎలాగైతే తేడా ఉంటుందో, అలా ఒక మామూలు క్లర్క్ జాబ్కి ఐఏఎస్ లాంటి పెద్ద స్థాయి ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి తేడా ఉంటుంది. అలా అనుకున్నప్పుడు ఎక్కువ టైం కేటాయించాలి. ఇక్కడ ఎక్కువ టైం కేటాయించాలంటే ఒక ఏడాది అనుకుందాం. ఏడాది పాటు మనం చదివితే ఆ తదుపరి ఏడాది ఎగ్జామ్ రాస్తే ఆ తర్వాత రిజల్ట్, అంటే అక్కడికే తెలియకుండా రెండేళ్ళు పట్టింది. ఇది అర్థం చేసుకోకుండా చాలామంది ఏమంటారంటే ఫస్ట్ అటెంప్ట్లో రాదు, సెకండ్ అటెంప్ట్లో రాదు అంటారు. కాదు, తెలుసుకోవాల్సిన రహస్యం ఏంటంటే అటెంప్ట్ గురించి కాదు, ఖచ్చితంగా ఇక్కడ ప్రిపరేషన్ మాత్రం రెండేళ్ళు ఉండాలి అని డిసైడ్ అవ్వండి. రెండేళ్ల పాటు ప్రిపరేషన్ కనుక మనం చేయగలిగితే అప్పుడు ఆ ప్రిపరేషన్ తర్వాత మీరు ఒక అటెంప్ట్ మాత్రమే ఇచ్చినా కూడా ఐఏఎస్ అవ్వచ్చు. ఎప్పుడు వచ్చామని కాదనే బుల్లెట్ దిగిందా లేదా అన్నది పాయింట్, ఎంత స్ట్రాటజీగా ప్రిపేర్ అయ్యామని ఇక్కడ పాయింట్ అంతే. అలా అనుకున్నప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో కూడా ఐఏఎస్ అవ్వచ్చు. అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్లో అయిన వాళ్ళు ఉన్నారు, ఫస్ట్ అటెంప్ట్లో అయిన వాళ్ళు ఉన్నారు, ఫోర్త్ అటెంప్ట్లో అయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇంకొక చిన్న చాలామంది ఒక మిస్కన్సెప్షన్ అది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎలాగైనా సరే నేను ఫస్ట్ అటెంప్ట్లోనే రావాలి సార్ అని కొంతమంది అంటుంటాను. అందుకే రెండేళ్ల పాటు మూడేళ్ల పాటు అటెంప్ట్లు ఇవ్వకుండా ఒకేసారి అటెంప్ట్ చేద్దాము అనుకునేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఫస్ట్ అటెంప్ట్లో ప్రిమరీ ఫెయిల్ అయిన వెంటనే ఇంకా డిప్రెషన్ అయిపోయి ఇంకా మా వల్ల కాదు, మేము అంతకుముందు ఇంటర్మీడియట్ టెన్త్ క్లాసు బీటెక్ టక్ 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 అని ఎగ్జామినేషన్స్ పాస్ అయిపోయి వచ్చేస్తారు. హఠాత్తు ఇక్కడికి వచ్చేసరికి అయ్యో బాబో ఏంటిది, ఫస్ట్ అటెంప్ట్లో నేను ప్రిమరీ ఫెయిల్ అయ్యానా, ఇంకా నాకు ఐఏఎస్ రాదేమో అనుకుంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ ప్రిపరేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఐఏఎస్ అయ్యేంత వరకు ప్రిపరేషన్ ఉండండి. ఎంత కాలంలో ఐఏఎస్ అవ్వాలి అని ఇప్పుడు పెట్టుకోకండి. మళ్ళీ చెప్తున్నాను, ఎంత కాలంలో ఐఏఎస్ అవ్వాలి అని పెట్టుకోకండి. ఎప్పటికైనా ఐఏఎస్ అవ్వాలని మాత్రం పెట్టుకోండి. ఫస్ట్ అటెంప్ట్లోనా నాలుగో అటెంప్ట్లోనా అనవసరం. ఐఏఎస్ అయ్యావా లేదా అనే సమాజం అడుగుతుంది తప్ప ఒకటో అటెంప్ట్లో అయ్యావా నాలుగో అటెంప్ట్లో అయ్యావా అని మాత్రం అడగరు. కాబట్టి అటెంప్ట్ల మీద దృష్టి పెట్టకండి, మీ యొక్క కసరత్తు మీద, మీ ప్రిపరేషన్ మీద, స్ట్రాటజీస్ మీద, ప్రిపేర్ అయ్యే విధానం మీద మాత్రం దృష్టి పెట్టే ప్రయత్నం చేయండి.